పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్ప గాజాలో శాశ్వతంగా యుద్ధాన్ని నివారించే ఏ ఒడంబడికను తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని అన్నారు. పాక్షిక ఒప్పందానికి మాత్రమే తాను సానుకూలమని తెలిపారు. గాజాలో పరిపాలన కూడా పాలస్తీన్ అథారిటీకి అప్పగించబోమని స్పష్టం చేశారు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన సాగుతుందని అన్నారు. గాజాలో హమాస్పై యుద్ధం దాదాపు ముగింపుకు వచ్చిందని, ప్రస్తుతం తీవ్రస్థాయిలో జరగడం లేదని తెలిపారు. ఇక తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లాపై దృష్టి పెడతామని చెప్పారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్కు మద్దతుగా లెబనాన్ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడులు చేస్తోంది. ఇటీవలి మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్ వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు ఆగడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాను అమెరికా నిలిపివేస్తోందని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. గత 4 నెలలుగా అమెరికా నుంచి వచ్చే ఆయుధాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అన్నారు. చాలా రోజులుగా ఆయుధాల రవాణాను వేగవంతం చేయాలని అమెరికాను కోరినా వారి నుంచి సరైన స్పందన లేదని అన్నారు. ఏది ఏమైనా హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపేది లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే గత 7 అక్టోబర్ హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. అనూహ్య పరిణామంతో ఉలిక్కిపడ్డ నెతన్యాహు ప్రభుత్వం ఉగ్ర సంస్థ నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం ప్రకటించింది. మెరుపు దాడుల విషయంలో నిఘా వైఫల్యంపై స్థానిక భద్రతా అధికారులు క్షమాపణలు చెప్పారు. ప్రధాని నెతన్యాహు గాజాపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా అల్లకల్లోలమైంది. అప్పటికే దుర్భర జీవనం సాగిస్తున్న పాలస్తీనీయుల పరిస్థితి మరింత దిగజారింది. దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 37,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని 23 లక్షల జనాభాలో 80% చెల్లా చెదరైంది. సగానికి పైగా నివాసాలు ధ్వంసమయ్యాయి. దిగ్బంధం కారణంగా ఆహారం, నీరు, ఔషధాలు, ఇతర నిత్యావసరాల కొరతతో స్థానికులు అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల వద్ద దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గాజా నివాస యోగ్యం కాని ప్రదేశంగా మారిందని ఇప్పటికే ఐరాస మానవతా విభాగం ప్రతినిధులు తెలిపారు.